हेलो फ्रेंड्स वीडियो मैं एसी कंट्रोल रीसर्क्युलेशन मोड नी अदे विधा फ्रेश मोड नी देन्नी एप्पुडु वाड़ाली एप्पुडु वाड़कूडदु अनेदी तेलुसुकुंदाम। रीसर्क्युलेशन मोड यूज चेयडम द्वारा कैबिन चाला त्वरगा कूल अवुतुंदी। फ्रेश एयर मोड यूज चेयडम द्वारा कोंचेम आलस्यंगा कैबिन अनेदी कूल अवुतुंदी। एंदुकंटे फ्रेश एयर मोड लो उंचिनप्पुडु ఎప్పటికప్పుడు బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, అది హాట్గా ఉండటం వల్ల కూల్ అవడానికి కొంత సమయం తీసుకుంటుంది. కానీ రీసర్క్యులేషన్ మోడ్ యూజ్ చేయడం ద్వారా క్యాబిన్లో ఆల్రెడీ కూల్ అయిన గాలినే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం ద్వారా కూల్ త్వరగా అవుతుంది. అయితే ఈ రీసర్క్యులేషన్ మోడ్ని ఉపయోగించడం ద్వారా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అవేంటంటే, మన కారులో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ మోడ్ ఉపయోగించడం ద్వారా లోపల గాలే మళ్ళీ మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి లోపల ఉన్న వారికి శ్వాసక్రియలో CO2 రిలీజ్ చేయడం వల్ల గాలిలో ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డయాక్సైడ్ని మళ్ళీ మళ్ళీ పీల్చడం ద్వారా కళ్ళు తిరగటం, హెడ్ఏక్ రావటం, వామిటింగ్ సెన్సేషన్ రావటం జరుగుతుంది. రెండోది ఏంటంటే, రైనీ సీజన్లో అదేవిధంగా వింటర్ సీజన్లో సర్క్యులేషన్ మోడ్ని యూజ్ చేయడం ద్వారా విండ్షీల్డ్ పైన ఫాగ్ కూడా పట్టేస్తుంది. సో ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టడం కోసం మనం ఫ్రెష్ ఎయిర్ మోడ్ని యూజ్ చేస్తూ ఉండాలి. కార్లో ఎక్కువ మంది ఉండి లాంగ్ జర్నీ చేసేటప్పుడు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఈ రీసర్క్యులేషన్ మోడ్ నుంచి మనం ఫ్రెష్ ఎయిర్ మోడ్లోకి తీసుకురావాలి. ఇలా తీసుకురావడం ద్వారా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది, ఫ్రెష్ ఎయిర్తో పాటుగా ఫ్రెష్ ఆక్సిజన్ కూడా రావడం ద్వారా ఈ వామిటింగ్ సెన్సేషన్ కానీ హెడ్ఏక్ కానీ ఉండకుండా ఉంటుంది. అలాగే ఫాగ్ పట్టేసే సందర్భంలో ఫ్రెష్ ఎయిర్ మోడ్లో పెట్టి ఈ నాబ్ని మనం ఇక్కడ చూడండి, విండ్షీల్డ్ మోడ్ అంటారు. మనం జనరల్గా నాబు ఇక్కడ పెట్టేసి మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం. ఈ నాబ్ని మనం విండ్షీల్డ్ మోడ్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనం ఉంచడం ద్వారా విండ్షీల్డ్ మోడ్ అంటారు దీన్ని. ఏమవుతుందంటే, ఫ్రెష్ ఎయిర్ బయట ఎంత ఉష్ణోగ్రత అయితే ఉంటుందో అదే టెంపరేచర్ ఎయిర్ విండ్షీల్డ్ మీదకి డైరెక్ట్గా ఫ్లో అవటం ద్వారా ఉష్ణ సమతాస్థితి అనేది జరిగి అక్కడ నుంచి ఫాగ్ అనేది మాయమైపోతుంది అన్నమాట. అయితే ఈ ఫ్రెష్ మోడ్ని మనం డస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్లో కానీ లేదా మీ కారు ఏదైనా డ్రైనేజ్ దగ్గర ఉన్నప్పుడు కానీ ఆన్ చేస్తే డస్ట్ అలాగే డ్రైనేజ్ యొక్క బ్యాడ్ స్మెల్ క్యాబిన్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.